రూరల్ నుంచి వచ్చిన జన సైనికులకి స్థానిక ఎంపీటీసీల్లో గెలిచిన ఎంపీటీసీ అభ్యర్థులకి గెలిచిన అభ్యర్థులకి పోటీ చేసిన అభ్యర్థులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సభాధ్యక్షులు శ్రీ జనరల్ సెక్రటరీ శ్రీ శివశంకర్ గారికి, ఇంకో ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారికి, వేదికపై ఉన్న ఇన్ఛార్జీలందరికీ, నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పిఎస్సి చైర్మన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాల చైర్మన్గా ఉన్న సజావుగా ముందుకు తీసుకెళ్లి మీటింగ్స్కి అందరినీ ఇబ్బంది లేకుండా ఒక మీటింగ్ జరిపే పరిస్థితిని తీసుకొచ్చిన కేకే గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. కేకే గారికి సహకరించిన జనశ్రేణులకి, జన సైనికులకి, మా ఆడపడుచులకి, మా వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తున్నా? నీలో సాహసం ఉంటే, నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? మనం సమస్యలకి భయపడిపోతే ఈరోజున అందరూ ఒక్కొక్క నాయకుల దగ్గర నుంచి వింటా ఉంటే కొట్టేస్తాం పాతేస్తాం అని చెప్పి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఉంటే మరి బ్రిటిష్ వాళ్ళు ఏం చేసింటారో మీరు ఊహించుకోగలరా? జలియన్ వాలాబాగ్లో రాత్రికి రాత్రి అంతమందిని కాల్చేస్తే మరి భయపడిపోయి ఎవరు లోపలికి వెళ్ళిపోలేదే? బ్రిటిష్ వాళ్ళని తన్ని తగలేశారు కదా దేశంలో నుంచి. అంటే వాళ్ళని ఎదుర్కొన్న జాతి మంది, అలాంటి జాతి వాళ్ళు పెదవులు అనుభవించలేదు. చాలా నిస్వార్థంగా దేశం కోసం పనిచేసి ప్రాణత్యాగాలు చేసి పొట్టి శ్రీరాములు గారి లాగా మిగిలిపోయారు. వారిని గౌరవించుకుంటాం, వారిని గౌరవించుకోవాల్సిన ధర్మం మనందరిది. ఈ రోజున పొట్టి శ్రీరాములు గారే ప్రాణత్యాగం చేయకపోతే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రమే లేదు. అలాంటి మహానుభావులు ఎందరో త్యాగాలు చేస్తే తప్ప మనకి భారతదేశమే లేదు. 554 పైచిలుకు ప్రిన్స్లీ స్టేట్స్, మిగతాది బ్రిటిష్ ఇండియా, వీటన్నిటిని కలిపితేనే భారతదేశమే. మీరు ఊహించుకోండి, ప్రతి చోట ఇన్ని గొడవలు ఉండుంటాయి ఆ రోజుల్లో. సర్దార్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరినీ కూర్చోబెట్టి దండం, వాళ్ళకి మహారాజు చేత దండం పెట్టించుకొని భారతదేశంలో విలీనం చేశారు. అంత గట్టి మనుషులు వాళ్ళు. ఎందుకు ఉంది అంటే, ఇందాక నేను అన్నట్టుగా వారిలో ఆ సాహసం లేకపోతే ఈ రోజున భారతదేశం ఉండేది కాదు. అందుకనే ఈ జనరేషన్కి నాకు సరదా కోసం రాలేదు రాజకీయాల్లోకి. మన జీవిత కాలంలో ఎంతో కొంత పని చేద్దాం, ఎంతసేపు దేశం నుంచి సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి దేశానికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ మహనీయులు త్యాగాలు చూస్తే నాకు అనిపించింది మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదో ఈలల కోసం చప్పట్ల కోసం నేను చేయను. నా దేశం అంటే అంత అభిమానం నాకు, దేశం అంటే అంత భక్తి నాకు. మీరందరూ, నేనేంటంటే మిమ్మల్ని ఇలా చేయనని చెప్పను, నేను నడిచి చూపిస్తాను, మీకు కుదిరితే మీరు నడవండి. ఎందుకంటే ఇది నాకు చప్పట్లు కొట్టడానికి, ఎందుకంటే ఇది మన కనీస ధర్మం, ఇది మన కనీస ధర్మం ఇది. అందుకనే దీన్ని
తెలుగు తీసుకోవద్దు. జన్ బాబు చూశానమ్మా, మీ ఫార్మా కంపెనీ కాలుష్యం చూసాను, దించేసేయండి, మీ అటెన్షన్ తీసేయండి. ఎందుకంటే ఎలా ముఖ్యంగా ఇలాంటి సభల్లో మీరు వచ్చినప్పుడు కొంత ప్రోటోకాల్స్ మీరు పాటించకపోతే మన సభను నడపలేము. ప్రతిసారి సభలో ఒకళ్ళు ఇద్దరు వారి ఇండివిజువల్ గుర్తింపుల కోసం హడావిడి చేస్తారు, అలా చేయకండి. ఎందుకంటే మనందరికీ డిసిప్లిన్ కలిగి, ఇంతమంది క్రమశిక్షణతో కూర్చున్నప్పుడు ఆ ఒక్కళ్ళిద్దరు కూడా క్రమశిక్షణతో ఉండాలి. ఎందుకంటే నాకు అలా చేస్తే నాకు మీ మీద గౌరవం ఉండదు. ఎందుకంటే ఇంతమంది డిసిప్లిన్ ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళండి విడిగా అరుస్తారండి, అది నాకు నచ్చదు. ఎందుకంటే నేను పార్టీని నడుపుతున్నాను, సినిమా హాల్ నడపట్లే నేను, దయచేసి గుర్తుపెట్టుకోండి. నాకు నువ్వు చెప్పాలి, నన్ను ఇది చాలా బాధ్యతగా చేయాలి. ఇది రాజకీయాలు చాలా బాధ్యతగా చేయాలి. 9 నెలల్లో ఎన్టీ రామారావు గారి లాగా బస్సు యాత్రలు తిరిగితే మన రాజకీయ నాయకులు అవ్వలేము. వారికి కుదిరింది, ఆ మహానుభావులు కుదిరింది, మనకు కుదరదు. మనం వెట్టి చాకరీ చేయాలి. అలాగే కొద్దిమంది వచ్చేసి కొంతమంది కుదరదు రాజకీయాలు, అట్లా మనకు కుదరదు అట్లా. ఎందుకంటే నేను చాలా బలమైన పునాది వేస్తున్నాను, గుర్తుపెట్టుకుని. నా కోసం ఎందుకు కష్టం? బలమైన పండి, ఎత్తైన కట్టడం కట్టాలంటే లోతైన పునాది వేయాలి. ఆ లోతైన పునాది వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాం ఈరోజున. 7 సంవత్సరాలైంది పునాది పడి. 7 సంవత్సరాలు పార్టీ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. పార్టీ నడపడానికి అందరూ అనుకోవచ్చు బిల్డింగ్లు వేల కోట్లు కాదు, డబ్బున్న వాళ్ళందరూ ఇలాంటి హాల్ హైర్ చేసుకోలేరా? చాలామంది స్పీకర్ల చేత రాయించుకొని రాగా మాట్లాడగలరు కదా? కాదు. మనందరం ఒక చోటకి రావాలి అంటే మనల్ని కలిపే భావం ఒకటి ఉండాలి. ఇందాక విజయ్ కుమార్ చెప్పినట్టుగా మనందరినీ కలిపే భావం ఏంటి? సమసమాజ స్థాపన. అంటే కేవలం కొద్దిమంది డబ్బున్నోళ్లకు, కేవలం కొంతమంది ప్రత్యేకంగా పరిస్థితుల్లో పుట్టిన, సామాజిక పరిస్థితులు పుట్టిన వాళ్ళకి కాకుండా ప్రతి ఒక్కరికి. మా జీవితాలు దెబ్బతింటున్నాయని చెప్పి గ్రామ మన గిరిజనులు బాధలు పడుతూ ఉంటే, వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళకి మిమ్మల్ని పాతేస్తాం, మిమ్మల్ని చంపేస్తామంటే వాళ్ళకి అండగా నిలబడాలి మరి. వాళ్ళు కూడా బయటికి రావాలి, వాళ్ళందరి కోసం వచ్చాం మనం. అందుకని పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీ అందరూ అడగ, నిన్న సభలో కూడా చెప్పాను, మనకున్న ఒక ఎమ్మెల్యేని వైసీపీకి 152 ఎమ్మెల్యేగా అయిపోయినప్పుడు మరి అలాంటి పార్టీని ఒక బలమైన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు నాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి? మీరు ఆలోచించండి. మీ బలం కదా, మీ బలం చూసే నాకు గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళకి క్షేత్రస్థాయిలో పోరాటం చేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి మన బలం అర్థమవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున బలమైన ప్రభుత్వాన్ని స్థాపించాలంటే మనం చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఒక బలమైన ఒక ఆదేశాన్ని ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించే మనస్తత్వం మనకు ఉండాలి. అంతేగాని తారా జువ్వల్లాగా ఒకసారి కోపం వచ్చి పైకి లేచిపోయి మళ్ళీ పడిపోవటాలు అలా కుదరదు. నేను మొన్న కూడా చెప్పి, ఇందాక మన విజయ్ కుమార్ చెప్పినట్టుగా బచ్చాలాటలాగా గీత మధ్యలో ఆడాలి ఆట. చిన్నప్పుడు నేను చీరాలను ఒంగోలు బచ్చాలాట ఆడేవాడు, అందుకని నాకు తెలిసేది. కానీ రాజకీయం గీతల మధ్యలోనే చేయాలి. పోరాటం ఎదుటివాడు ప్రవర్తనను బట్టి మనం యుద్ధం చేద్దాం. అప్పుడు గీతలు చెప్పను మీకు నేను. మరి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే ఆ వాగుళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? అప్పుడు గీతలో అప్పుడు చెప్తాను. ఎంత గీతలో మాట అప్పుడు కూడా చెప్తాను. ఒకటే చెప్తాను, వైసీపీ వాళ్ళకి సమస్య ఏంటంటే వాళ్ళకి మాట్లాడటం తెలియదు. ఇలా కూర్చొని మనలాగా ఒక మంత్రస్థాయిలో మాట్లాడటం తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా అరుపులు కేకలు బూతులు తప్ప. ఏదన్నా అంటే మనం సమస్యల గురించి లేవనెత్తితే అవి మానేసి నానా పాచి మాటలన్నీ మాట్లాడుతున్నారు. పాచి కంపు నోరుతోటి పాచి మాటలు మాట్లాడుతుంటే ఒకటే చెప్పండి, మార్కెట్లో ఈ మధ్యన కొత్తగా బియ్యం ఉన్నవాడే రాజకీయాల్లో ఉండాలి, బాధ్యత తీసుకున్నవాడే రాజకీయాల్లో ఉండాలి, కలుపుకెళ్ళేవాడే రాజకీయాల్లో ఉండాలి. ఎందుకంటే ఇది నా ఇండివిజువల్ పోరాటం, మన మీ ఇండివిజువల్ పోరాటం కదా, మనందరికి కలిసిన పోరాటం, మన అస్తిత్వ పోరాటం ఇది. మన ఉనికి కోసం చేస్తున్నాం. నిన్న స్టీల్ ప్లాంట్ కోసం వచ్చానంటే నాకేం సరదా, మనది అనుకున్నాం కాబట్టి వచ్చాం.
మనది అనుకున్నాం కాబట్టి సమ వచ్చాం ఉద్దానం మన సమస్య అనుకుని వచ్చాం అక్కడెక్కడ ఉద్దానం లేదు శ్రీకాకుళంలో అనుకోలా మనది మన సాటి మనుషులు మన సాటి ప్రజలు మన దేశం వాళ్ళు మన తెలుగోళ్ళు మన వాళ్ళు మన సాటి మనిషి అందుకు కదా అది కదా మనం చూడాల్సిందే అందుకని రాజకీయాల్లో సరదాగా మీరు అప్పడొచ్చు కానీ 32 మంది బలిదానాలు యువక యువతలు యువత రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుంచి నేను చెప్పినట్టుగా పీలేరు నుంచి పలాస దాకా విశాఖ నుంచి వరంగల్ దాకా అందరూ ప్రాణ 32 మంది యువకులు ప్రాణత్యాగం చేస్తూ వచ్చింది అది వాళ్ళందరినీ కష్టాన్ని బలిదానాలకి వెల వచ్చింది స్టీల్ ప్లాంట్ అది ఈ రోజున అది అమ్మేయడానికి అది ప్రైవేట్ అయిపోతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వంకి ఏం బాధ్యత లేదంటారు మరి పోసుకొని కొరియా నుంచో జపాన్ నుంచో ఎవరు పిలిపించింది కొరియానే కదా ఓ కొరియన్ స్టీల్ కంపెనీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా పిలుస్తా మరి దాన్ని ఎవరు మాట్లాడారంటే వైసీపీ వాళ్ళు అంటే మీరు డోర్ తెరిచారు స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటైజ్ చేయని చెప్పి మీరు డోర్ తీశారు మీరు మీరు ప్రతిసారి ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే 5.5 కోట్ల మంది ప్రజలు 25 మంది ఎంపీలు 175 ఎమ్మెల్యేలు కాదు అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు మనందరం ట్యాక్సులు కడితే పొద్దున్న లేచినప్పుడు మనం చెప్పినట్టుగా టూత్ బ్రష్ను కొనుక్కు పేస్ట్ వేసుకున్నప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా నోరు పుక్కిలించేదాకా భోజనం చేసి మనం ట్యాక్సులు కడతానంటే ఏదో అలాగా వాటర్ ట్యాక్స్ కూడా కడతాం అందుకని ఈ ట్యాక్సెస్ అంటే మన ట్యాక్సుల మీద వాళ్ళు బతుకుతారు మన ట్యాక్సుల మీద బతికి మన జీవితాన్ని కాలం నలిపేస్తుంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి మన హక్కు ఇది నేను చాలాసార్లు చెప్తా ఉంటాను చాలామంది పెద్దలకు కూడా అలా కాదు సార్ మా సమస్య చూడండి సార్ అది మన హక్కు అది ప్రజాస్వామ్యం మనకిచ్చిన బలం అది అంబేద్కర్ గారికి దండలేసి పాలాభిషేకాలు చేస్తే సరిపోదు ఆయన ఆశయాల్ని ఎవ్వరు నిర్వీర్యం చేయకుండా చూడటం మన ప్రధాన కర్తవ్యం అది నిజమైన పాలాభిషేకం అది అది నిజమైన పాలాభిషేకం అలా చూడాలి మనం అలాగే మనకి ఉత్తరాంధ్ర చాలా బలమైన ప్రాంతం రాజాం పోతే ఇసుకేస్తే రాళ్ళంత జనం ఎందుకంతమంది జనం వచ్చారు ఎందుకు నిన్న ఇంత 100,000 పైచిలకి జనం ఎందుకు వచ్చారు మనకి ప్రజలు ఎందుకు వచ్చారు యువత ఎందుకు వచ్చారు ఆడపడుచులు ఎందుకు వచ్చారు రోడ్ల మీద కంటే మాట్లాడేవాడు ఒకటి కావాలి బాధ్యత తీసుకునేవాళ్ళు ఒకళ్ళు కావాలి మనం 2019లో మన వెంట ఎందుకు నిలబడలేదు ఇప్పుడు ఎక్కువ శాతం ప్రజలంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి నా కష్టాలు నాకు ఎలా ఉంటాయో నా స్థాయిలో ఒక వీధిలో ఒక జనసేన గొంతెత్తాలి గళమెత్తాలంటే ఆ వ్యక్తి కూడా నాలాంటి కష్టాలే ఉంటాయి కాదు అక్కడ నేను 1,00,000,000 ఎదుర్కోవాలి వాడేమో 100,000,000 ఎదుర్కోవాలి మరి వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా అందుకే నేను అర్థం చేసుకోగలను అందుకే నేను ఎందుకు నేను సరదాగానో లేదో తెలివి తక్కువగా చెప్పలేదు 25 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం అని ఎందుకన్నానంటే నాకు తెలుసు ఒక పార్టీ నిర్మాణాన్ని చాలా కింద నుంచి పట్టుకెళ్ళాలి దీంట్లో కులాల ఇష్యూస్ ఉంటాయి కులాల సమస్యలు ఉంటాయి జిల్లా జిల్లాకి మధ్య ఉండే ప్రాంతీయ సమస్యలు ఉంటాయి వీటన్నిటిని ఆలోచిస్తూ సమన్వయం చేసుకుంటూ ప్రజాస్వామ్య బద్ధంగా గీతల మధ్యలో తా నొప్పక ఇతరులు నొప్పింపక ముందుకు తీసుకెళ్ళాలి అది కష్టమైన పని నేను నిన్న మాట్లాడేసి ఉండొచ్చు కదా వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు ఎందుకు మాట్లాడలేదు మనం అందరం కలిసి వెళ్దాం అందుకనే వైసీపీకి బాధ్యత తీసుకోమన్నా 152 మంది ఎమ్మెల్యేలు మీరు తీసుకొని ఏంటి మీరు కూర్చొని మీరేం పని చేయకుండా ఉండటానికి కాదు కదా ప్రజల కోసం పని చేయడానికి కాదా అన్ని ఆస్తులు తాకట్టు పెట్టేసి సర్క్యూట్ ఆఫీస్ మనకి ఈ సర్క్యూట్ బిల్డింగ్ తీసుకెళ్ళి మీరు దాన్ని తాకట్టు పెట్టారు అమ్మేశారు ఇలా ప్రతి బిల్డింగ్ తాకట్టు పెట్టి కూర్చొని అమ్మేసుకోవడానికి మిమ్మల్ని ఎన్నుకుంది అలాగే అభివృద్ధి ఉండాలి అలాగే ఈ సామాజిక ప్రయోజనం చేసే పథకాలు కూడా ఉండాలి అంటే సంక్షేమ పథకాలు సంక్షేమం అభివృద్ధి పక్క పక్కనే ఉండాలి సంక్షేమం మట్టుకు చేస్తాం అభివృద్ధిని పక్కన పెడతాం అంటే అది బ్యాడ్ గవర్నెన్స్ కదా వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక రోడ్లు వేయకుండా ఊహించుకోండి మీరు ఇది ఒక రోడ్లు సరిగ్గా రోడ్లు లేని ఊరు
గుంతలతో నిండి గుంతలతో నిండిపోయిన ఒక రోడ్లతో ఉన్న ఒక ఊరు, కర్మాగారాలు కార్యాలయాలు లేని ఒక 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 ఊరు, ఉద్యోగాలు లేని పట్టణాల్లో, వ్యవసాయం సరిగ్గా లేని ఊళ్ళల్లో, అన్నింటిలో ఇలాంటి ప్రాంతంలో ఇవేమీ అభివృద్ధి చేయకుండా మీ చేతికో నవరత్నాలు ఉంగరం తొడిగిస్తాను, మీ కష్టాలు తీరిపోతే మీ డబ్బులు వచ్చేస్తాయంటే మన ఆకలి తీరుద్దా? నవరత్నాలని ఒక ఉంగరం ఇచ్చి అది కూడా ఏంటి, అందరికి కాదు, 100 మంది ప్రజలుంటే వాళ్ళలో ఒక 25 మందికి 24 మందికి ఇస్తారు. అది ఇచ్చేసి మేము అభివృద్ధి అనుకుంటే మిగతా 75 మంది ఏం చేయాలి, కూర్చొని ఉండాలా? ఏ స్థాయికి వైసీపీ ప్రభుత్వం తప్పుడు మీద తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తుందంటే, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్, మన ఏదో వైజాగ్లోనే నేను ట్వీట్ కూడా చేశాను, ఒక 12 ఏళ్ళ 11 ఏళ్ళ పిల్లడు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. అబ్బా కుర్రోడు వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ చేశారంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థాయి నుంచి ఒక 11 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లోడిని కూడా వాళ్ళు ఇరిటేట్ చేసే స్థాయికి వైసీపీ వెళ్ళిపోయింది. లేదంటే ఎవరు 10 ఏళ్ళు చదువుకోవాల్సిన పిల్లవాడు, ఊహించుకోండి 10 ఏళ్ళ చదువు స్కూల్కి వెళ్ళాల్సిన కుర్రాడికి రోడ్డు మీదకి వచ్చి మా స్కూల్ మాకు ఇవ్వండి అని అనే స్థాయికి ఎందుకు తీసుకొచ్చారు మీరు? అది మంచి ప్రభుత్వ విధానం అంటామా దాన్ని? దానికి మీరు పాలాభిషేకాలు చేసుకుంటాం, బ్రిడ్జ్లు వేసేసాం, బ్రిడ్జ్ శంకుస్థాపనకి పాలాభిషేకాలు చేసేసుకుంటారు మీరు? ఒక బ్రిడ్జ్ చేసినందుకే, ఒక అనౌన్స్మెంట్కే కింద పడి గిలగిలగిల కొట్టేసుకున్న అవే మేము అద్భుతాలు చేసామని. అంటే ఏది అడగండి, ఇక్కడ ఏ పని అడిగినా కానీ మనకి ఏం మాట్లాడతారంటే ప్రతిదీ కొద్దిమందే మాట్లాడతారు. మనం చేయాల్సిందల్లా, డెమోక్రసీ అంటే ఎటర్నల్ విజిలెన్స్ అంటాం, అంటే ఎప్పుడు డేగ కన్నుతో ఉంచాలి. హక్కులు ఉంటాయి కదా, స్వేచ్ఛ ఉంటుంది డెమోక్రసీలో. అందువల్ల ఏంటంటే ఎక్కువ తినేయడానికి ఇష్టపడిపోతారు. అందుకని మన లాంటి వాళ్ళు ఏం చేయాలి, ఒక డేగ కన్ను వేసి ఉంచాలి, ఎవడు దొబ్బేయకుండా, ప్రజల ఆస్తుల్ని దోచేయకుండా. మనం ఎప్పుడు ఒక డేగ కన్ను వేసి ఉంచితే తప్ప ఈ దోపిడీ ఆగదు. ఈరోజున మీరందరి మీద నాకు ఎందుకు అంత గౌరవం అంటే, ఒక పిలిపిస్తే 150,000 మంది వచ్చారు నిన్న, అందుకు నాకు మీరంటే గౌరవం. నాకు ఉన్నదల్లా ఈ రాష్ట్ర శ్రేయస్సు అభివృద్ధి మనకి చాలా ముఖ్యం. మీలో ఎంతమంది రేపు పొద్దున ఏ స్థాయి నాయకులు అవుతారో మీరు ఊహించలేరు. నేను మీకోసం ఉన్నాను ఇక్కడ, మీకోసమే నేను ఉంటా. చాలా బా అంటే ఎందుకంటే మీ నుంచి గొప్ప నాయకులు రావాలి. వార్డు స్థాయి నుంచి, ఒక వార్డును శాసించే స్థాయి నుంచి దేశాన్ని శాసించే నాయకులు మీలో ఉన్నారు. అది మీరు తెలియట్లా మీరు బయటికి రావాలి. నేను మీకోసం ఉన్నాను, అందుకే పెట్టాను మీకోసం ప్లాట్ఫామ్ ఇది. మీరు వస్తారు ఒకరోజు నాకు తెలుసు. స్వామి వివేకానంద చెప్పింది, ఒక నాకు 100 మంది యువకులను ఇవ్వండి, నేను ఈ దేశ దశాదిశాన్ని మార్చేస్తానని. ఊహించుకోండి, ఒక 100 మంది అవసరం లేదు, వార్డుకి ఒకడు ఉంటే చాలు, వార్డుకి ఒక్కళ్ళు చాలు. ఒక్క బలమైన జైన సైనికుడు ఉంటే వార్డు మారిపోతాయి. ఒక బలమైన నాయకుడు, ఒక చిన్న ఈ కార్పొరేటర్ స్థాయి ఏరియాలో ఉండి జరిగి దానికి ఉంటే అక్కడ అది మారిపోద్ది. ఒక బలమైన నాయకుడు నియోజకవర్గానికి ఉంటే నియోజకవర్గం తీర్థిన్లు మారిపోతాయి. జిల్లాకి ఒక్క బలమైన నాయకుడు ఉంటే జిల్లా స్థాయి మారిపోద్ది. ఎవడొచ్చి దోస్తాడు, ఎవడని ధైర్యం చేయగలడా స్టీల్ ప్లాంట్ తీసుకెళ్ళడానికి? ఇంకా బలమైన నాయకులు లేరు. ఎల్లగానే చేతులు తడుముకుంటూ అక్కడ ఒక మన పార్లమెంట్కి ఎన్నికవటమే అంతే ముఖ్య ఉద్దేశం తప్ప. మీకు గుర్తుందా, మీరు 22 మంది ఎంపీలు ఉన్నారు వైసీపీకి, వాళ్ళు ఎంతమంది పేర్లు గుర్తుంటే? ఒక రఘురామకృష్ణరాజు గారి పేరు తప్ప. మిగతా వాళ్ళ పేర్లు మనకు గుర్తుండవు, ఎందుకంటే వాళ్ళందరూ తెరలు కనుక మాట్లాడతారు. ఆ పదాలు వద్దాబ్బా, మళ్ళీ లేదు మాట్లాడతారు. వాళ్ళు గౌరవంగానే మాట్లాడదాం, ఎందుకంటే మనం వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళు విమర్శిస్తుని చెప్పాను కదా, డెటాయిల్ పేస్టును ఆ ఫినాయిల్ మౌత్ వాష్ ఇవ్వండి, వాళ్ళు విమర్శించినవ్వండి. ఎందుకు నేను విమర్శకి అలాంటి పిచ్చి విమర్శలకి నాకు చాలా మంచి భాష ఉంటుంది అలాంటిది. చీరాల గోపా మనం అంటే
ఉంగలు పెరిగినోడు కదా, నాకు మంచి భాష ఉంటుంది నా లోపల కదా, ఎందుకు మాట్లాడినా కూడా చెప్తా. ఎందుకు మాట్లాడినంటే వాళ్ళు మనల్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడతారు. వారు డైవర్ట్ చేసినప్పుడల్లా ఆ డెటాల్ పేస్టును ఆ ఫినాయిల్ మౌత్ వాష్ పంపించండి వాళ్ళకి, వాళ్ళు కడుక్కుంటారు. అందుకని మీరు ఆ మాటలు పట్టించుకోకుండా మనం ఏం చెప్పడం వాళ్ళు పాయింట్ మీదకి ఓకేనా? ఏదో పెద్దది మిస్ అయిపోయింది చూడండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అది అందుకని వారి మాటలు మనం పాయింట్ మీదకి పట్టండి వాళ్ళని. వాళ్ళు పాయింట్ దాటేస్తూ ఉంటారు, ఎందుకు మనం తిట్టేసి వ్యక్తిగతంగా మీ కోపం రావాలని. ఇందాక మన విజయ్ చెప్పినట్టుగా గీతలు మనకి నువ్వు ఏ అటు గీత దాటి తీసుకెళ్తుంటే టాపిక్లో నువ్వు గీతలోకి రా, నువ్వు గీతలోకి రా, పాయింట్లోకి రా. మేము అడిగిందే నువ్వు చెప్తుంది ఏంటి అవసరం మేము విన్నాం. ఎంత అంటే అర్జునుడు లక్ష్యాన్ని ఎలా పెట్టి కొడతాడో అలాగే మనం మన లక్ష్య సాధన మార్పు వాళ్ళ దోపిడీని అరికట్టాలి. ఇంతే మన లక్ష్య సాధన. అందుకని అసలు భయపడకుండా వాళ్ళని పాయింట్లోకి పట్టుకురండి వాళ్ళు. వార్డు స్థాయి వైసీపీ నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వైసీపీ నాయకుల దాకా ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనందరం కలిసి ఉన్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వారి మన సమూహ బలం ముందు, మన పోరాట బలం ముందు వారి కండ బలం ఎంత, వారి గుండాల బలం ఎంత. మనందరం ఒకసారి ఇలా చూస్తే కాలిపోయిన వాళ్ళంతా మీరు భయపడతారండి. ఆంధ్రకేసరి ప్రాంతం ఇది, టంగుటూరు ప్రకాశం పంతుల ప్రాంతం ఇది, తెన్నేటి విశ్వనాథం ప్రాంతం ఇది. మనకు ధైర్యం ఏంటి, మనకి ఎంత ధైర్యం ఉండాలి మనకి. అందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం పోరాటం చేయాలంటే సమస్య ఎక్కడ ఉంటుందంటే ఒక పార్టీ నడపడంలో కానీ పోరాటం చేసే సమస్య ఎక్కడంటే మనలో మనం కొట్టేసుకుంటాం ఫస్ట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనేవాళ్ళు, ఏదన్నా సరే వెల్త్ క్రియేషన్ జరగాలంటే ముందు వెల్త్ అనేది ఉండాలి కదా అని. సంపద ఉంటే సంపదని పంచగలం అని, సంపద లేకుండానే సృష్టించగానే కొట్టేసుకుంటే ఎట్లా. అలాగే అసలు అధికారంలో రాకుండానే మనం ఒక పార్టీ నిర్మాణాన్ని సరిగ్గా పెట్టకుండానే మనలో మనం కొట్టేసుకుంటామేంటి. నేను ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించి కమిటీలను కూడా ఎందుకు వెంట వెంటనే వేయలేదని నాకు చాలా 5-6 కంప్లైంట్లు వచ్చినాయి. నాకు అవి చూశాను, వాటి చదవగా నాకు ఏమనిపించింది, ఒకసారి నేను అందరితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి, నేను ఒక్కనే ఇన్ని వేల మందితో మాట్లాడలేను కాబట్టి ఒక త్రిసభ్య కమిటీ, స్టేట్ లెవెల్లో ఒక త్రిసభ్య కమిటీ నేను పంపిస్తాను ఇక్కడికి. ప్రతి నియోజకవర్గంలో నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా మేము ఈ కమిటీని వేస్తున్నాం, మీకు ఆమోదయోగ్యమైన, మీకు ఇబ్బంది ఉందా, వీళ్ళు ఎవరు పనిచేసే వాళ్ళు ఉన్నారా, పని చేయని వాళ్ళు ఉన్నారా, కేవలం అంటే ప్రతి నియోజకవర్గాన్ని చేశాను. కానీ ఉత్తరాంధ్ర సరైన పనిచేసే వాళ్ళని గుర్తించకపోతే పట్టు కోల్పోతాం ఇక్కడ. అందుకే నేను పని చేసేవాళ్ళు, నిలబడేవాళ్ళు, దమ్మున్నవాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు కావాలి. దానికి నేను ఒక త్రిసభ్య కమిటీని పంపిస్తాను, మా నాయకులు అర్హం కారణంగా కూడా పంపిస్తాను దాంట్లో. నాకు చాలా గౌరవం అయినంటే అలాగే ఇంకొక ఇద్దరిని నేను సెలెక్ట్ చేసి ముగ్గురిని పంపిస్తాను. మీరు చెప్పండి, వైజాగ్ రూరల్గా విశాఖపట్నం రూరల్ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా, విజయనగరం విశాఖ అర్బన్ దాకా వీళ్ళు మాట్లాడి మీరు చెప్పిన తర్వాత ఎక్కువ మంది, అట్లీస్ట్ 70% మంది ఆమోదం తెలిపితే నేను అది ఆ రిజల్ట్ ఆ లిస్ట్ అప్పుడు రిలీజ్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా ముఖ్యమైన, ఎందుకంటే 150,000 మంది జనం ఒక పిలిపిస్తే వచ్చినప్పుడు 2024లో మనము వైసీపీని ఓడగొట్టాలంటే మనలో ఐక్యత ఉండాలి, మనలో బలమైన నాయకులు బయటికి రావాలి. ఇది పోరాటం నాకు తెలుసు. ఎవడైనా మనల్ని ఎందుకు ఎదగనిస్తాడు, ఏ పార్టీ మనల్ని ఎదగనివ్వడానికి, కొత్తోడు ఒకటి వస్తారంటే ఎందుకు ఎదగనిస్తారు, ఎదగనివ్వరు. అవసరమైతే కొంతమంది కలిసిపోతారేమో మనల్ని దెబ్బ కొట్టడానికి. కానీ జనసేన రిప్రజెంట్ చేస్తుంది కొత్త తరాన్ని, నవతరాన్ని. చెట్లుకి పూలు ఎందుకు పూస్తాయి, బుల్లెట్లు ఎందుకు పుయ్యు అనే ప్రశ్నించే తరాన్ని, ఆ తరాన్ని లేపుతున్నాను.
అలాగే నేను ముగించబోయే ముందు నేను మీకు అండగా ఉంటాం. మీరు పారిపోద్దు సమస్య నుంచి, నిలబడండి. ఎందుకంటే పార్టీ నిర్మాణం అంచెలంచెలుగా, ఫస్ట్ మొదటిసారి నేను పార్టీ పెట్టినప్పుడు అందరూ ఏమనేవాళ్ళంటే ఎలా నడుపుతావు పార్టీని, ఎవరు తెలియదు అనేవాడు. నేను ఒకటే నమ్మాను, మిమ్మల్నే నమ్మాను, జన సైనికులే నమ్మాను, ఆడపడుచులే నమ్మాను, వీర మహిళలే నమ్మాను. ఎందుకంటే పెద్ద నాయకులు గబుక్కునే రారు. ఎందుకు రారంటే ఏమో ఎలా ఉంటుందో పరిస్థితి అని. కానీ ఈ రోజున ఇంత పెద్ద స్థాయి నాయకులు మన దగ్గర ఉన్నారంటే, వచ్చారంటే దానికి కారణం మీరు కట్టుబడి ఉన్నారు. వీళ్ళు నిలబడతారు, జన సైనికులు, వీర మహిళలు నిలబడతారు. అలాంటి సైన్యం ఉన్నప్పుడు వ్యూహాలు వేసే చాలా పెద్ద స్థాయి నాయకులు వస్తారు. నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని, శ్రేయస్సుని కాంక్షించే మంచి మనుషులు ఇంకా ఉన్నారు ఈ రాష్ట్రంకి. వాళ్ళు వస్తారు మన దగ్గరికి. కొంతమంది వచ్చారు. వాళ్ళు మనోహర్ గారు ఒకరు, నాదల్ల మనోహర్ గారు. అలాగే శివశంకర్ గారిని నేను జనరల్ సెక్రటరీ చేశానంటే పోరాట యాత్రలో ఇట్లాంటి మీటింగ్లో కలుసుకుని ఆయన మాట్లాడింది చూసి మీలాంటి వ్యక్తులు నాకు రావాలని చెప్పి నేను శివశంకర్ గారిని అడిగాను. పర్యావరణం కోసం పోరాటం చేసే ఒక పోరాట యోధుడు బోలిశెట్టి సత్య గారిని, మీలాంటి వాళ్ళు ఉండాలి నా పార్టీ. వేదిక పైన ఉన్న ఒక్కొక్క నాయకులు అందరినీ వ్యక్తిగతంగా నేను కలిసిన వాళ్ళు, వాటిలో పోరాట పట్టి మనం చూసిన వాళ్ళు, ఇక్కడున్న నాయకులు కానీ. అందుకని మీరందరి కోసం బలంగా ఉన్నాం మేము. కొంత మాలో ఈ స్థాయి నాయకుల్లో కొంత అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు ఏంటంటే ఒక పనిని సాధించే విషయంలో ఇలా వెళ్ళచ్చు అలా వెళ్ళచ్చు అని అభిప్రాయ భేదాలు ఉంటాయి. సహజం అది. అన్నదమ్ముల మధ్యలో కూడా ఉంటాయి, ఒక కుటుంబంలో ఒక సభ్యుల మధ్య కూడా ఉంటాయి. అందుకని దీన్ని మీరు మర్చిపోవద్దు. అందుకని మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. సో ఒకే ఒక శ్లోగంతో ముగిస్తాను. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం జనసేన సిద్ధాంతాలు, 7 సిద్ధాంతాల్లో ఒకటి. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం. నేను ఎప్పుడు ఆంధ్ర అనే శబ్దానికి జయ్యాంధ్ర నేను అనటానికి అది మన సిద్ధాంతంలో పెట్టుకున్నా. ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల నుంచి అసలు ఎందుకు దేశం ఇర్రెస్పెక్ట్ అన్ని భాషలు కలిసిన వాళ్ళని కదా మన స్వాతంత్రం చేసింది, తెచ్చింది. అందుకని భాషా ప్రయుక్త రాష్ట్రాలు, కూర్చున్నాం ప్లీజ్, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎందుకు అన్నదా జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి. అంటే మన స్థానికత అనేది చాలా ముఖ్యం. ఆ స్థానికతను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అందుకని ఆంధ్ర అనేది మన శబ్దం మనకు చాలా ముఖ్యం. తెలుగు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. మనకి ఆంధ్ర చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఆంధ్ర భావనే లేదు, మన ఆంధ్రులం అనే భావన లేదు. జాతీయ భావన ఎలా ఉండాలో ఆంధ్రులం అనే భావన కూడా చాలా అవసరం. నాయకులందరికీ నేను విన్నవించుకుంటాను, మీరు ఏ సభ నడిపినా 2 ముఖ్యమైనవి మీరు మర్చిపోవద్దు. 1, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం. దాన్ని ఎందుకు చెప్పాలంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మొత్తం ఏకం చేసే నినాదం అది. అలాగే 2, జై ఆంధ్ర జై జై ఆంధ్ర చాలా అవసరం. జై విశాఖపట్నం అనకండి, జై విజయనగరం కదా, మనం అనాల్సిన జై ఆంధ్ర. ఎందుకంటే 13 జిల్లాలు కలిపింది ఆంధ్ర అంటే మనందరం ఒకటి, అందుకోసం జై ఆంధ్ర అనమాట. జై హింద్తో ముగించండి. ఇది నేను విన్నవించుకుంటూ ఈ కాలుష్యం గురించి, వీటన్నిటి గురించి నేను ఈరోజు మళ్ళీ నాకు వరుసగా మీటింగ్స్ ఉన్నాయి వైజాగ్లో. నేను కాలుష్యం గురించి వీటన్నిటి గురించి మాట్లాడతాను, అన్ని సమస్యల గురించి మాట్లాడుతూ ఇంకా మిగతా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ మాట్లాడతాను. ఒక రోజులో ఒక మీటింగ్లో 1 నిమిషం అరవద్దు, మీరు నేర్చుకోవాలి ఫస్ట్. ఒక మీటింగ్లో నేను అన్నీ మాట్లాడలేను, మాట్లాడకూడదు కూడా. అందుకని మీరు దయచేసి మీరు ఏమున్నా నా దృష్టికి వచ్చేలాగా నాయకులతో చెప్పండి, నా దగ్గర తీసుకొస్తారు. ఒక నిమిషం. అలాగే మీరు ఏమి ఇచ్చినా నేను రాసుకుంటాను, గుర్తుపెట్టుకోండి. చిన్నదైనా సరే వదలను. అలాగే నేను మాట్లాడతాను. అలాగే పైకిరావుపేట గారి నియోజకవర్గం నుంచి మనకి ఇన్ఛార్జెస్ లేకుండా వచ్చిన నియోజకవర్గాల నుంచి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీరుంటే మాడుగులు అన్నీ తెలుసు. నేను వచ్చాను, నేను వచ్చినాడు కదా, మాడుగుల హల్వా కూడా తెలుసు. కూర్చోండి, మాట్లాడతాను. అన్నీ మాట్లాడుతాను. తెచ్చో మాడుగులు హల్వా, ఎవరు చూపిస్తాను. ఓకే, తీసుకుండాలి, అవసరం తీసుకుండాలి. థ్యాంక్ యూ. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై హింద్ అని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.